జనసేన నేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన తన క్రియాశీల సభ్యత్వ నమోదు నేటి నుంచి ప్రారంభమైంది ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రకటించారు క్రియాశీల సభ్యత్వ నమోదు సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల తేదీ వరకు వెల్లడించారు కొత్తగా సభ్యత్వ నమోదుతో పాటు పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని పార్టీ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు వారం పాటు సాగునున్న క్రియాశీల సభ్యత్వ నమోదును ఐదు లక్షల మార్కును దాటేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు మీరందరూ ఎంతో కృషి చేశారు మీరు కట్టిన ప్రతి బ్యానర్ మోసిన ప్రతి జెండా మీరు అందరికీ ఎంతో ప్రేమతో అందించిన ప్రతి మజ్జిగ ప్యాకెట్ కానివ్వండి పులిహోర ప్యాకెట్ కానివ్వండి రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో ఆదర్శవంతంగా మన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా ఎంతో గర్వపడే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచిన విధానం భవిష్యత్ ప్రణాళిక గురించి మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకంతో పార్టీని దయచేసి మీరు గ్రామ గ్రామాన వార్డు వార్డులో మన జెండా మోసుకుని అందరికీ మన రాజకీయ ప్రస్థానం ఏంటి ఎటువంటి ప్రయాణం చేయబోతున్నాం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు ఈ ప్రభుత్వం దాని నుంచి కష్టపడి మనం ఏ విధంగా బయటికి తీసుకొస్తాం మన షణ్ముఖ వ్యూహం గురించి దయచేసి మీరు చదువుకోండి ఈ ఆరు అంశాలపైన ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఈ సమాచారం అందరికి అందించే విధంగా మీరందరూ కూడా వివిధ మాధ్యమాలు ఉపయోగించుకోండి స్థానికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయండి సోషల్ మీడియాను ఉపయోగించండి మీ మిత్రులతోటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా మన పార్టీ కార్యక్రమాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల గురించి ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరు అందరు కూడా సహకరించి తప్పకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మనం ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం ప్రభుత్వంలోకి మనం రావాలి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా మీరు కష్టపడి ఒక్క సంవత్సరం మీ సమయం కేటాయిస్తే తప్పకుండా మన పార్టీని ముందు తీసుకెళ్లి విజయం సాధించగలుగుతాం రెండో అంశం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఆదివారం మొదలు వచ్చే ఆదివారం ఇరవై ఏడవ తారీఖు వరకు మరొకసారి మనందరం కూడా క్రియాశీలక సభ్యులుగా చేరడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం కల్పించారు ఎవరైతే గతంలో కొన్ని కారణాల వలన పండగలు వచ్చినాయి అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో చాలామంది బిజీగా ఉన్నారు చేర్చుకోలేకపోయామనే భావన చాలా జిల్లాల నుంచి మన నాయకత్వం మన జనసైనికులు ఎంతోమంది పార్టీ కార్యాలయానికి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు దాన్ని ఆధారం చేసుకుని ఒక వారం రోజులు పొడిగిద్దాం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు దయచేసి ఎవరైతే సభ్యత్వం తీసుకోలేదో కొత్తగా చేరిన వాళ్ళకి మంచి అవకాశం గతంలో మీరు ఆల్రెడీ సభ్యత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మనొక్కసారి రెన్యూ చేయించుకోవాలో వాళ్ళకు కూడా ఇది ఒకటి చక్కటి అవకాశం వాలంటీర్లుగా పనిచేసిన చాలా అద్భుతంగా పనిచేసిన దాదాపు మూడు వేల ఐదు వందల మంది మనకి వాలంటీర్స్గా పనిచేశారు వాళ్ళందరికీ కూడా లింక్స్ ఈరోజు రాత్రి నుంచే ప్రారంభమవుతాయి మీరు దాన్ని ఉపయోగించుకోండి కొత్తగా ఎవరైనా వాలంటీర్స్గా చేరి పార్టీ కోసం సభ్యత్వం నమోదు కార్యక్రమాల్లో మీరు పాల్గొంటానంటే వివిధ నియోజకవర్గాల నుంచి దయచేసి మీరు కూడా మీ ఫోన్ నంబర్లు వాట్సాప్లు చేసి మన వాలంటీర్ టీం ఏదైతే ఉంటుందో మన కేంద్ర కార్యాలయంలో వాళ్ళని సంప్రదించి నియోజకవర్గాల వారీగా దయచేసి మీ సమాచారం అందిస్తే మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మన పార్టీ అధ్యక్షులు వారు కోరినట్టు ఎట్టి పరిస్థితుల్లో మన ఐదు లక్షల సభ్యత్వం చేరాలి దానికోసం ఆహరి కృషి చేయాలి ఈ వారం రోజులు మీరు కూడా దయచేసి కొంచెం సమయం కేటాయించి ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఆదివారం ప్రత్యేకంగా రెండు ఆదివారాలు కలిసి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మీ బంధుమిత్రులకు అందరు కూడా ఈ సమాచారం అందించే విధంగా తద్వారా ఒక మంచి భరోసా ఒక నమ్మకం ఒక చక్కటి ఇన్సూరెన్స్ కార్యక్రమం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఈ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా మనం కుటుంబాలని మనం ఆదుకోగలుగుతున్నాం రోజున కాబట్టి ఈ అవకాశాన్ని మరొకసారి మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని పార్టీ కోసం మీరు కొంచెం సమయం కేటాయించి వాలంటీర్గా దయచేసి మీరు నమోదు చేసుకోండి అందరికీ కూడా అది ఉపయోగపడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను